వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. లెజెండరీ బిజినెస్ మ్యాన్, నేషనల్ ఐకాన్ రతన్ టాటా కన్నుమూత, ఆయన జీవిత విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. 1991 నుంచి 2012లో పదవీ విరమణ చేసే వరకు టాటా గ్రూప్ చైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా ఆయన నాయకత్వం, బిజినెస్ నైతిక విలువలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. అతని మార్గదర్శకత్వంలో టాటా గ్రూప్ 100 బిలియన్ కంటే ఎక్కువ నిల్వలు కలిగిన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార ట్రస్ట్ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. వయోభారం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల శోకసంద్రంలో మునిగిపోయారు. మరణించే నాటికి ఆయన వయస్సు 86 సంవత్సరాలు. భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటిస్ రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. మిస్టర్ రతన్ లావల్ టాటాకు మేము వీడ్కోలు పలుకుతున్నాము. ఇది ఒక ప్రగాఢమైన నష్టాన్ని కలిగి ఉంది. నిజంగా అసాధారణమైన నాయకుడు. అతని అమూల్యమైన సహకారం టాటా గ్రూప్ ను మాత్రమే కాకుండా మన దేశాన్ని కూడా అనేక మార్పులతో ముందుకు నడిపింది అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. రతన్ టాటా 1991లో 100 బిలియన్ల స్టీల్ టు సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న టాటా గ్రూప్ కు చైర్మన్ అయ్యారు. 100 సంవత్సరాల క్రితం తన ముత్తాత స్థాపించిన గ్రూప్ ను 2012 వరకు నడిపారు. ఇక 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలీ సర్వీస్ ను స్థాపించారు. 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను పబ్లిక్ గా తీసుకువచ్చారు. 2009లో రతన్ టాటా ప్రపంచంలోనే అత్యంత చవకైన కారును మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని తన వాగ్దానాన్ని నెరవేర్చారు. టాటా నానో 1 లక్ష రూపాయల ధరతో కారును తీసుకువచ్చారు. టాటా 1991 నుండి 2012 వరకు, 2016 నుంచి 2017 వరకు టాటా గ్రూప్ కు 2 సార్లు చైర్పర్సన్ గా ఉన్నారు. ఆయన సంస్థ రోజువారీ నిర్వహణ నుండి తప్పుకున్నప్పటికీ చారిటబుల్ ట్రస్టులకు నాయకత్వం వహించారు. సైరన్ మిస్త్రీ రతన్ టాటా తర్వాత టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కానీ తరువాత భారతదేశం అత్యంత ఉన్నత స్థాయి బోర్డ్ రూమ్ తిరుగుబాటులో పదవి పోగొట్టుకున్నారు. 2022లో కారు ప్రమాదంలో మరణించారు సైరన్ మిస్త్రీ. 361 హెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ఎక్స్ లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 10 మిలియన్ల మంది ఫాలోవర్లతో భారతదేశంలో అత్యధికంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా రతన్ టాటా నిలిచారు. అసలు రతన్ టాటా ప్రారంభ జీవితం ఎలా గడిచింది? 1937లో జన్మించిన రతన్ టాటా 1948లో అతని తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అతని అమ్మమ్మ నవాజ్బాయి టాటా వద్ద పెరిగారు. ఆయన కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివారు. హార్వర్డ్ లో మేనేజ్మెంట్ కోర్సును అభ్యసించారు. లాస్ ఏంజల్స్ లో పనిచేస్తున్నప్పుడు తాను ప్రేమలో పడ్డానని ఒకసారి టాటా చెప్పారు. కానీ 1962 ఇండో చైనా యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారతదేశానికి పంపించడానికి నిరాకరించారు. 1962లో టాటా గ్రూప్ లో చేరిన తర్వాత అనేక ముఖ్యమైన పదవులు నిర్వహించి చివరకు 1991లో టాటా గ్రూప్ కు చైర్మన్ గా మారారు. టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన టాటా నానో, టాటా మోటార్స్ మరియు టాటా స్టీల్ వంటి అనేక కొత్త కంపెనీలను స్థాపించారు. రతన్ టాటా వ్యాపార దృక్పథం, నైతికత అతన్ని భారతదేశంలో ఆదర్శవంతమైన నాయకుడిగా నిలబెట్టాయి. తన పదవీ కాలంలో అతను అనేక దేశాల్లో టాటా గ్రూప్ ఉనికిని విస్తరించారు. వివిధ రంగాల్లో గణనీయమైన కృషి చేశారు. నేడు టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. టాటా గ్రూప్ 100,000 కుటుంబాలకు ఉపాధి కల్పించింది. ఈ కుటుంబాలన్నీ రతన్ టాటాని దేవుళ్లా చూస్తాయి. 2008లో రతన్ టాటా భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ని అందుకున్నారు. అలాగనే మరలా 3వ అత్యున్నతమైన పద్మ భూషణ్ అందుకున్నారు. రతన్ టాటా మరణం వ్యక్తిగత నష్టమే కాదు, భారతీయ పరిశ్రమకు తీరని లోటు. టాటా సహకారం, నాయకత్వం ఆ సంస్థను మాత్రమే కాదు భారత్కు కూడా ప్రపంచ వేదికపై మంచి గుర్తింపు సాధించి పెట్టింది. దేశం మొత్తం ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది. రతన్ టాటా వ్యాపార విధానం ఎల్లప్పుడూ సమాజం పట్ల బాధ్యత, నైతికతపై దృష్టి పెట్టింది. ఆయన తన పరిశ్రమను లాభాపేక్షతో మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి కోసం కూడా నిర్వహించారు. అందుకే ఆయన బిజినెస్ సామ్రాజ్యంలోనే కాదు ప్రపంచ వేదికపై ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇక రతన్ టాటా గారి గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.